చూసారు కదా మన స్నాక్స్ అన్నమాట ఈ జర్నీలో డార్క్ ఫ్యాన్సీ అండ్ అంతే ఇక్కడ ఫ్రూట్స్ ట్రైన్ జర్నీ అన్నమాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మనకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మనకు దూత్సాగర్ కర్ణాటక గోవా బార్డర్ దాటి లోపలికి అయితే వచ్చినాం అన్నమాట ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ ప్రక్క సైడ్ కానీ ఇట్లా గోవా సైడ్ ఏమైనా లొకేషన్ చూడాలి మంచిగా రాక రాక వచ్చిర్రు రాక రాక చూస్తానికి వెళ్తురు సో ఇలాంటి వాళ్ళు అయితే అసలు నైట్ రైట్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ట్రావెల్ వాకర్ అనేది అయితే మనం ప్రజెంట్ కొబ్బిలి నుంచి గోవాకి అయితే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నైట్ వాయిస్ ట్రక్ అయిపోతుంది నైట్ ట్రైన్ జర్నీ అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మనకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మనకు దూత్సాగర్ వాటర్ ఫాల్స్ సరిగా కనపడవు చీకట్లా అని కొంచెం డిసప్పాయింట్ ఉంది అంతే సో చూద్దాం ఇక ఎట్లా కనపడతాయి ఏం సంగతి అంటే ఎల్లీ మూమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం కదా మనం ఎల్లీ మూమెంట్లో మనకు దూత్సాగర్ వాటర్ ఫాల్స్ హుబ్లీ నుంచి గోవాకి వెళ్ళే టైంలో రైట్ సైడ్ ఉంటాయా వాటర్ ఫాల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయా సో చాలామంది మైండ్లో మెదులుతుంది క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్స్ అండ్ చిన్న చిన్న తప్పులు ఏమన్నా అంటే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇంకా ఎట్లా ఉండాలి కొన్ని కొన్ని మినిమం బేసిక్స్ అయితే నేను చెప్తా అట్లనే ఈ బ్లాగ్ అయితే మొత్తం కూడా ఎవరు మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అట్లనే కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సినిమాలు మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరైతే జస్ట్ ఒక లైక్ చేసి ఇంకేం లేదు కదా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం మన ట్రైన్ రూపులేఖలు చూడు ఎట్లుందో ఇక్కడ కూర్చున్నా నేను ఇక్కడ ఇక మనకు ఛార్జింగ్ లేదు జరా ఛార్జింగ్ పెట్టిన అండ్ ఇక్కడ మన బ్యాగ్ అండ్ అంతే మనకు మొత్తం ట్రైన్ అంతా కంపార్ట్మెంట్ మన కంపార్ట్మెంట్ అంతా కూడా మొత్తం చాలా విశాలంగా ఉంది ఒక్కొక్కరు చూడండి పండుకుంటారు మరి ఇట్లా అంత ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉందన్నమాట అంటే మనకు వీక్లీ వన్స్ నడుస్తుంది ఈ ట్రైన్ వాస్కోడి గామా వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట ఇది సో పైన కూడా చాలా స్పేస్ ఉందన్నమాట సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సో చాలా స్పేస్ ఉంది మనకు మంచిగా పర్ఫెక్ట్గా సీట్ దొరికింది నేను చేసిన తప్పులు మీరైతే చేయకూరి ఇట్లా విండో సైడ్ ఉన్న కాడ కూర్చోడానికి ట్రై చేయరు ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో అయినా సరే చాలా యూజ్ అవుతుంది అండ్ అంతే మనకు ఇట్లా లొకేషన్ ఎంజాయ్ చేస్తాను కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట మస్తు విజువల్ చూడడానికి అసలు విజువల్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఇట్లా ఓపెన్ ప్లేస్ విండోలో కోసం చూస్తే మీరైతే నేను చేసిన తప్పులు అయితే మీరు చేయకూరి ఎందుకంటే మనకు గోవాకి వెళ్ళే టైంలో మెయిన్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసుది దూత్సాగర్ వాటర్ ఫాల్స్ అది చూడని వారు ఎవ్వరు ఉండరు చాలా ఇష్టపడతారు అనమాట నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి అనమాట సో మనకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లు ఉంటాయా రైట్ సైడ్ ఉంటాయా దూత్సాగర్ వాటర్ ఫాల్స్ ఇది ఒకటి ఉంటుంది అందరి మైండ్లో సో ఇప్పుడైతే నేను చెప్తాను మీకు క్లారిఫై చేస్తా సో అదొకటి ఏంటంటే నా ఇప్పుడు మన బ్లాగ్లో మైనస్ పాయింట్ ఏంటంటే సో నైట్ టైం వెళ్తున్నాం మనం నైట్ టైంలో వాటర్ ఫాల్స్ వేయడం కనిపిస్తాయి ఏమి కనిపించవు ఇదొకటి డిసప్పాయింట్ నేను చేసిన తప్ప మీరు కూడా చేయకూరి నెక్స్ట్ టైం అయితే మళ్ళీ రేపు నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను మంచిగా మార్నింగ్ టైంలో మీకు వాటర్ ఫాల్స్ దూత్సాగర్ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తా ప్రజెంట్ ఏంటంటే మనకు మెయిన్ ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుందాం అంటే గోవాకి వెళ్ళేటప్పుడు దూత్సాగర్ వాటర్ ఫాల్స్ ఎక్ సైడ్ వస్తాయి అండ్ అంతే మనకు చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా మన జర్నీ కొనసాగడానికి ఏమేమి చేయాలి ఎట్లా ఉండాలని చెప్పేసి మాట్లాడుకుందాం అనమాట సో మొత్తానికైతే మనం ట్రావెలింగ్ అయితే కొనసాగుతుంది సో మనకు హుబ్లీ నుంచి ఇప్పుడే మనకు దర్వాజ్ ఉంటారు నెక్స్ట్ స్టాప్ అది దగ్గరలో ఉందన్నమాట వెళ్తున్నాం ఇక అది చూస్తారు కదా మన స్నాక్స్ అన్నమాట ఈ జర్నీలో డార్క్ ఫ్యాన్సీ అండ్ అంతే ఇక్కడ ఫ్రూట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది చాలామంది ఎక్కువ గెయిన్ చేయరు ఎందుకంటే ఫుడ్ కన్నా మనకు ఎక్కువ చాలా ఎనర్జీని ఇచ్చేది ఫ్రూట్స్ అండ్ ఇంకా ఫ్రూట్స్లలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అందుకని చెప్పేసి ఫ్రూట్స్ ఇష్టపడతారు అందరూ పెద్దవాళ్ళు కూడా సో మనకు డార్క్ ఫ్యాంటసీ చూస్తారు కదా 40 రూపీస్ ఇందులో వచ్చేసి ఒక 6 అయితే వచ్చినాయి అన్నమాట అండ్ అంతే ఇక్కడ 4 కొనుక్కున్న ఫ్రూట్స్ అయితే 20 రూపాయలు పెట్టి 2 తిన్నా 2 తర్వాత తిన్నామని ఉంచుకున్నా సో ప్రజెంట్ అయితే మన ఈ జర్నీలో స్నాక్స్ అయితే ఇవే అన్నమాట మన ప్రయాణం కూడా స్మూత్ అప్ వెళ్ళిపోతుంది అనమాట నైట్ టైం జర్నీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మన మైక్ అయితే ఊకే ఇప్పుడు కార్ కాక మనకు కార్ కొనుక్కుంటే ట్రబుల్ ఎట్టిస్తుంది అప్పుడప్పుడు సేమ్ అదే మోడల్ ఊకే ట్రబుల్ ఇస్తుంది ఊకే ప్రాబ్లం వీడియో రికార్డ్ చేయగానే ఇట్లా డిస్టర్బెన్స్ వస్తున్నది ఇక దానివల్ల ఇప్పుడు చూసిరా ఇవాళ దాకా క్లిప్ పెట్టిన ఫ్రూట్స్ సో అది 4-5 సార్లు రికార్డ్ చేసిన అనమాట నా తలకాయ ప్రాణం తోక్కొచ్చింది అనుకో రాది సో రికార్డ్ చేస్తున్నా ఒక 1 మినిట్ రికార్డ్ చేసినంత వరకు 1 మినిట్ వరకు చేస్తున్నా సో చేసినంత కూడా మొత్తం మైనస్ పాయింట్ అయిపోతుంది మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట అందుకే ఇప్పుడు బైక్ పెట్టకుండానే రికార్డ్ చేస్తున్నా ఇక్కడ
దరవాడ దరవాడ కూడా వచ్చేసాం. ఈ మైక్ తోడు అయితే తలకాయ నొప్పి అయిపోయింది మొత్తం. అక్కడ హుబ్లీ స్టార్ట్ అయిన కాంచి ఇప్పటి వరకు అంటే మనం క్లిప్స్ వేస్తూనే ఉన్నాం, అంటే బ్లాగ్స్ అంటే ఇట్లా ఇది ఇట్లా ఒక నా ఒక్క క్లిప్ ఒక 5-6 టైం అయితే నేను రికార్డ్ చేసిన. అసలు ఎన్నిసార్లు రికార్డ్ చేసినా అసలు చాలా డిస్టర్బెన్స్ వస్తున్నది, ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మంచిగా వచ్చిందో రాలేదో నాకు నమ్మకం లేదు. మరి ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది మన బ్యాగ్. మొత్తానికి అయితే మనం ప్రజెంట్ క్యాస్టిల్ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఇక్కడ నుంచి క్యాస్టిల్ రాక్ నుంచి మనకు మొత్తం గ్రీనరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. క్యాస్టిల్ రాక్ నుంచి మనకు కుల్లెం వరకు మొత్తం గ్రీనరీ ఉంటుంది. క్యాస్టిల్ రాక్ దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకు కర్ణాటక గో బార్డర్ టచ్ అవుతుంది అనమాట. కర్ణాటక గో బార్డర్ టచ్ అయిన తర్వాత మనకు మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది. ఆ గ్రీనరీలే మనకు దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అవైతే టచ్ అవుతాయి అనమాట. దూతార్ వాటర్ ఫాల్స్ అవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత మనకు ఇక సునానియం వస్తుంది. సునానియం తర్వాత అట్లనే మనకు దూచార్ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ పాయింట్ వస్తుంది అనమాట. అంటే ఇక చూసానికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు కదా, ట్రెక్కింగ్ పాయింట్ అంటే నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళంతా, మొత్తం ఎంజాయ్ చేస్తారనమాట. అది ట్రెక్కింగ్ పాయింట్ అంటే. సో మొత్తానికి అయితే మనం కర్ణాటక బార్డర్ నుంచి గోవాలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే కర్ణాటక గోవా బార్డర్ అనమాట అది. అంటే ఇప్పుడు మనకు దూచార్ వాటర్ ఫాల్స్ పోకముందే వస్తుంది కర్ణాటక బార్డరు. సో ప్రజెంట్ అయితే మనం క్యాస్టిల్ రాక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి కూలెం వరకు అయితే మనకు బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మార్నింగ్ అయితే కనిపిస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం ఈ బ్లాగ్లో ఎంజాయ్ చేస్తామా చేయలేమా అని చెప్పేసి నేను చెప్పలేను పర్ఫెక్ట్గా. చీకట్లో అసలు ఏం కనిపిస్తలేదు, నాకైతే చాలా డిసప్పాయింటింగ్ ఉంది. నేను చేసిన తప్పులు అసలు మీరు అస్సలు చేయకురి. సో కొన్ని పాటించురి, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ జర్నీ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్స్ అన్నీ మీరు మిస్ అయిపోతారు. ఇట్లా గోవా సైడ్ వెళ్ళినా కానీ ఇంకా అరకు సైడ్ వెళ్ళినా కానీ నైట్ ట్రైన్ జర్నీ వేస్ట్. మార్నింగ్ వేస్తే అసలు లొకేషన్ చూసుకుంటా, అసలు ఎంజాయ్ చేసుకుంటా, నేచర్ చూసుకుంటా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఏం చెప్పలేము, అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది అప్పుడు. సో చూస్తురుగా మనం పర్ఫెక్ట్గా కర్ణాటక గోవా బార్డర్ దాటి లోపలికి అయితే వచ్చినాం అన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇంకా కర్ణాజల్ రైల్వే స్టేషన్ ఇట్లనే ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళా ఇక్కడ ఎస్కేప్మెంట్ వెడిట్ అని ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళి సునానియం వస్తుంది. సునానియం విధంగా ఇటు ఇటు వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేవి టచ్ అవుతాయి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ టచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ట్రెక్కింగ్ ఉంటుంది. ఇంకా దూద్సాగర్ వాటర్ ఫాల్ టవర్ ఇక చూసానికి వ్యూ లొకేషన్స్ ఇక్కడ ట్రెక్కింగ్ కథాకార్కన వేరే లెవెల్ ఉంటుంది. మనకు ఫైనల్గా మెయిన్ ఏంటంటే మనకు కుల్లెం వరకు గ్రీనరీ అండ్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ వ్యూ నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ వరకు అయితే. మనకు మిగతా జర్నీ కూడా గ్రీనరీగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్రజెంట్ ఫుల్ హైలైట్ షాట్స్ అంటే ఇక్కడ క్యాస్టిల్ రాక్ ఉంది కదా, ఇక్కడ క్యాస్టిల్ రాక్ కానించి ఇక్కడ కుల్లెం వరకు అన్నమాట. ఇప్పుడే మనకు ఫైనల్గా మనం కర్ణాటక గోవా బార్డర్ కూడా దాటినాం అనమాట. అంటే కర్ణాటక నుంచి గోవాలోకి ఎంటర్ అయినాం అనమాట. ఇంతసేపు సిగ్నల్ కూడా కట్ అయిపోయినాయి అనమాట, ఇప్పుడే సిగ్నల్ వచ్చినాయి. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట, వాస్కో డి గామా అయితే రీచ్ అయిపోయింది. సో చూస్తూ కదా మొత్తం క్లీన్ చేసే టైం దాకా నేను లోపల పడుకున్నా, చాలా మైనస్ పాయింట్స్, అందుకని చెప్పేసి నైట్ రావద్దు అని అంటున్నాను. నేను నైట్ వస్తే మొత్తం మైనస్ పాయింట్ లేక చూడరు. సో నైట్ కిటికీలన్నీ మూసేస్తున్నారు, అంటే ట్రైన్ని క్లీన్ చేస్తారనమాట. సో ఇప్పటిదాకా నేను అందులోనే ఉన్నా, ఇంకా కాస్త లేట్ అయితే ఇక నేను అలానే ఉంటాను. ఇక మొత్తం డోర్లు వేసేస్తారు, తర్వాత క్లీన్ చేస్తారనమాట. సో మొత్తానికైతే మన ఫైనల్గా మన ట్రైన్ అయితే ఇక్కడ వాస్కోడి గామా అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్లీ టైం అయితే 2:55 అవుతుంది. వాస్కోడి గామా రీచ్ అవ్వగానే మనకు స్టేషన్ ఆపోజిట్ అయితే మనకి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్పేసి చూపిస్తున్నా. సో రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, హోటల్ అనమాట. ఇక్కడ సైడ్ ఒకటి ఉంది ఇంకా, అండ్ అట్నే ఇంకా పక్కకు రెస్టారెంట్ కూడా ఉందన్నమాట, బార్ అండ్ రెస్టారెంట్, ఇంకా టీ స్టాల్ కూడా అనుకుంటా. సో మన ఫైనల్గా మన స్టేషన్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తున్నది, అక్కడ చూస్తారు కదా వాస్కోడి గామా. ఫస్ట్ టైం అయితే మనం రీచ్ అయినాం అనమాట వాస్కోడి గామాకి, అంటే గోవా అనుకోరాదు ఇక మొత్తానికి అయితే. ఫైనల్గా ఇవాళైతే ఇక గోవాకి వచ్చినాం కదా ఈ బ్లాగ్లో. ఇక నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్తున్నాం అనేది, నెక్స్ట్ బ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒకసారి అయితే కింద కామెంట్ చేయడం మీకు తెలిస్తే.
అంటే మీకు ఎక్స్పెక్ట్ చేస్తే. సో మొత్తానికి అయితే వ్యూ అయితే అనిపిస్తున్నది. అక్కడ ఇంగ్లీష్లో రాసిరు, ఇక్కడ హిందీలో రాసిరు, కానీ మన తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఎందుకు ఇంత ఎట్లా చేస్తారో అర్థం కాలేదు నాకు. సో అదనమాట ఫైనలీ మనకు మీకు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా. వాస్కోడి గామ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నాం అయితే. నైట్ టైం చాలామంది రాగండి, ఎందుకంటే లొకేషన్ చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నోళ్ళు అయితే నైట్ టైం అస్సలు రావద్దు. సో నైట్ టైం వస్తే ఏంటంటే మనకు మొత్తం మైనస్ పాయింట్లే. సో ఫస్ట్ వన్, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే వచ్చినాక చూద్దాంలే నైటే కదా అనుకుంటాం, పడుకుంటాం. ఇక పడుకున్న తర్వాత ఇక మేల్కుండదు, నా బొంద ఉండదు నా లెక్కనే. ఇక కొందరికి ఇక లేచి చూసేసరికి అది వెళ్ళిపోతుంది, మనం బాధపడతాం అవసరం. సో ఇదొకటి. అండ్ అంతే, మనకు లొకేషన్స్ కూడా కనిపించవు అనమాట చీకట్లో. ఏమి కనిపిస్తాయి నా బొందా చీకట్లో ఏమి కనిపించవు. అండ్ అంతే, ఇంకా లొకేషన్స్ అసలు ఎంజాయ్ చేయం. మార్నింగ్ రావాలి. ఎగ్జాంపుల్ చెప్తాడు, అరకు సైడ్ కానీ ఇట్లా గోవా సైడ్ ఏమైనా లొకేషన్ చూడాలి మంచిగా. రాక రాక చూస్తానికి వెళ్తురు. సో ఇలాంటి వాళ్ళు అయితే అసలు నైట్ టైం అసలు రాగానే మార్నింగే రండి వీలైనంత వరకు. మార్నింగ్ వస్తే లొకేషన్స్ అన్నీ చూడవచ్చు, మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా అంటే సాటిస్ఫై అయ్యి వెళ్ళొచ్చు అనమాట. సో నైట్ టైం వస్తే అమ్మాయి డిసప్పాయింట్ అయిపోతారు. సో లొకేషన్ చూడలేకపోయినా కదా, లొకేషన్ చూడలేకపోయినా కానీ కొంచెం బాధ ఉంటుంది. ఎంత పాజిటివ్ ఉన్న వాళ్ళైనా సరే లొకేషన్ చూసి బాగుండు అంత ఫీల్ వస్తుంది అనమాట. అంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గోవా సైడ్ కానీ అటు అరకు సైడ్ కానీ, అంటే గోవా సైడ్ మెయిన్ హైలైట్ ఏంటంటే దూద్సాగర్ వాటర్ఫాల్స్ అనమాట. సో మనకు కర్ణాటక గోవా బార్డర్ టచ్ అయిన తర్వాత మనకు కుల్లెం వరకు మొత్తం గ్రీనరీ అండ్ ఒక మౌంటైన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో మిస్ అయిపోయినాం మనం అయితే. సో నెక్స్ట్ బ్లాగ్ ఇక మంగళూరు వెళ్తాం కదా మనం, అప్పుడైతే కవర్ చేస్తాం. మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చిన లైక్ చేయండి, మర్చిపోదు. దిస్ ఈస్ ట్రావెల్ బ్లాగర్ అనేది సైన్ గా.